हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो मुनगाक तो कारपोड़ी एला प्रिपेर चुस्को चूपा मुनगाक निम्षम ईजीगा एलावा चूदा मुझे और न्यूज पेपर तीसुकोवाली। न्यूज पेपर पैन मुनगाक पेट्टेसुकोवाली। इप्पुडु अटु इटु रेंडु पक्कल क्लोज चेसुकोवाली। ఇలా క్లోజ్ చేసిన తర్వాత రెండు పక్కల కూడా రబ్బర్ బ్యాండ్ తో పెట్టేసుకోవాలి। వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పెట్టేసుకోవాలి। ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక 24 అవర్స్ పాటు అలా వదిలేయాలండి। మధ్యలో ఓపెన్ చేయకూడదు, ఒక 24 అవర్స్ అలా వదిలేయాలి। 24 అవర్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకుందామండి। ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మనం ఆకును పట్టుకుంటే చాలు, మొత్తమంతా రాలిపోయింది। అదే ఒక్కొక్కటి వేరాలంటే చాలా టైం పడుతుందండి। ఈ ప్రాసెస్ లో గనక చేస్తే 1 నిమిషం లోనే మొత్తమంతా వేరేసుకోవచ్చు। మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుందండి। చూసారు కదా, చాలా ఈజీగా వచ్చేసింది। ఇప్పుడు పెద్ద పెద్ద కాడలు ఏమనో ఉంటే పక్కకి తీసేసుకుందాము। చిన్న చిన్న కాడలు మనకి వాటర్ లో కడిగినప్పుడు అవి సెపరేట్ అయిపోతాయండి। ఇలా పెద్ద కాడలు మాత్రం తీసేసుకుందాము। ఇలా మొత్తం కాడలన్నీ ఏరేసిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకుందామండి। ఆరబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము। ముందుగా బాండిలో 1 స్పూన్ పచ్చి శనగపప్పును వేసుకోవాలి। ఇది 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సాయిగుడ్డను కూడా వేసుకోవాలి। వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి। వీటన్నిటిని కూడా డ్రై రోస్టే చేసుకోవాలండి, ఆయిల్ వేసుకోకూడదు। ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి। నువ్వులు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేయించుకోవాలండి। ఇవి ఫ్రై అయిపోయినాయి, ఇప్పుడు పక్క తీసి పెట్టేసుకుందాము। ఇప్పుడు అదే బాండిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ ఎక్కువ పట్టదండి, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది। ఇందులో ఒక 10 ఎండుమిర్చిని వేసుకోవాలి। ఇప్పుడు 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకుందాము। ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయిందండి। ఇప్పుడు వీటిని పక్క తీసి పెట్టేసుకుందాము। ఇప్పుడు అదే ఆయిల్ లో కడిగి ఆరబెట్టుకున్న మునగాకును కూడా వేసేసుకోవాలి। నేను 2 కప్పుల మునగాకును తీసుకున్నాను। ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసేసుకోవాలి। ఇవి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చాలా క్రిస్పీగా అయిపోవాలండి। చూసారు కదా, ఇలా క్రిస్పీగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము। ఇవి పూర్తిగా చల్లారిపోవాలి। చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ లో మనం ఫ్రై చేసుకున్న వాటన్నిటిని యాడ్ చేసుకోవాలి। ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి। కొద్దిగా చింతపండుని వేసుకోవాలి। 1/2 స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి। ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మునగాకు కరివేపాకును కూడా వేసేసుకోవాలి। రుచికి సరిపడినంత salt వేసుకోవాలి। ఇప్పుడు దీని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। చూసారు కదా, చాలా సింపుల్ గా చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ తోనే మనం ఈ కారపొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది। తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి। థాంక్స్ ఫర్ వాచింగ్।